बड़ा दुरदशास्तु एक्साइज डिपार्टमेंट तन उलिक्कि कोलिपोयिंदनी मन इतिवल कालंलो चूस्तुन्नाम बेल्ट शॉप्स विच्छलवीडिगा नडवटम एक्साइज ऐक्ट नी इंप्लीमेंट चेयडानिकी एक्साइज डिपार्टमेंट कमिश्नर कु आयन ओक गुरुतर बाध्यता मरी मोत्तम एक्साइज डिपार्टमेंट नी इवाला कमिश्नर कु एलांटी स्वेच्छ अधिकारं लेकुंडा డిపార్ట్మెంట్ నడుపుతున్నారు ఒక అదొక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తొత్తులాగా నడిపిస్తున్నారు ఎందుకంటే గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా పూర్వ వైభవంతో పనిచేసేది పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేవలం రెవెన్యూ జనరేటింగ్ ఆదాయం పెంచే మార్గంగా ఒక డిపార్ట్మెంట్గా మారిందంటే చాలా సోచనీయం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా కేవలం ఆదాయం కోసమే పరిమితం చేయబడిందంటే మన తెలంగాణలోనే కాబట్టి ఇలాంటి దుర్భర పరిస్థితిని స్వస్తి పలకాల డిపార్ట్మెంట్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అన్నాం ప్రొహిబిషన్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా కనబడట్లేదు గుడంబా నియంత్రించాము అంటారు కానీ అక్కడే సరిపోదు ఇంకా నిరంతరం కూడా గుడంబా నియంత్రించే కార్యక్రమాలు ఉండాలి గాంజాని అరకట్టడానికి ఇంకా ఇంకా పెద్ద సమస్య ఉంది మన రాష్ట్రంలో ఇతర రాష్ట్ర పక్క రాష్ట్రాలకి అవన్నీ కూడా స్వస్తి పలికి కేవలం ఒక అలంకారప్రాయంగా సృష్టించారు ఇవాళ పార్టీకి తొత్తులాగా మారే విధంగా కేవలం లైసెన్సెస్కు వాళ్ళకి ఇష్టమైనందుకు వాళ్ళకి ఇచ్చే విధంగా ఎవరిని వాళ్ళ వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ సంస్థల్ని కాపాడే విధంగా డిపార్ట్మెంట్ని వాడుకుంటున్నారు ఇవాళ అధికారులు చాలా విస్మయం చెందుతున్నారు మా యొక్క ఉద్దేశం ఏ ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్లో చేరాము ఆ పూర్వ వైభవాన్ని డిపార్ట్మెంట్ని మళ్ళా తిరిగి తీసుకురావాలి పూర్త స్వేచ్ఛ ఇవ్వాలి కమిషనర్ కేవలం అలంకారప్రాయంగా మారిన విషయం అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ డిపార్ట్మెంట్కు ఉన్న గొప్పతనాన్ని మళ్ళా చాటించే విధంగా వాళ్ళకి పూర్త స్వేచ్ఛ అధికారం ఇస్తే ఎక్సైజ్ యాక్ట్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్లో ఉన్న చట్టంలో లోబడి ఉన్న అంశాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛ నిర్భయంగా వాళ్ళు అమలు చేసే పరిస్థితుల్లో లేరని సభాముఖంగా తెలియజేస్తూ ఇవాళ డిపార్ట్మెంట్ అనేకమైన సమస్యలను ఎదుర్కొంటుంది బెల్ట్ షాప్స్ని నియంత్రించలేకపోతున్నారు అదేవిధంగా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనండి అదేవిధంగా ఇల్లిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఉదంతాలు కూడా వెలుగులు వస్తున్నాయి అవన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఒక బెల్ట్ షాప్స్ని అదేవిధంగా కావాల్సిన బ్రాండ్స్ని ప్రమోట్ చేసే విధంగా ఆ ప్రీమియం బ్రాండ్స్ అనేది కూడా మనం చూసాం రెగ్యులర్ షాప్స్లో కూడా అందుబాటులో లేకుండా ఈ బెల్ట్ షాప్స్లో దాన్ని అమ్మటం ద్వారా ఏ రకంగా మరి ప్రీమియంకి అమ్ముతున్నారు ఎక్సెస్ రేట్కి అమ్ముతున్న విషయం ధరల నియంత్రణను కూడా అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ డిపార్ట్మెంట్ దిక్కులేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇప్పుడైనా కూడా ప్రభుత్వం మేల్కొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది ఒక రోబస్ డిపార్ట్మెంట్ అది ఒక మంచి మార్గంలో నడిచే విధంగా దాని యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిందిగా మేము పార్టీ పరంగా కోరుతున్నాం.